కడప జిల్లా రాయచోటి అర్బన్ స్టేషన్ పరిధిలో ఈ నెల అనగా మార్చి 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి అనుంపల్లి అడవిలో ఎవరో గుర్తు తెలియని మృతదేహం ఆడమనిషి ఉంది కాలిపోయింది అని చెప్పేసి సమాచారం రాబడింది. రాబడిన సమాచారం మేరకు మా అర్బన్ సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐలతో కూడా కలిసి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక గుర్తు తెలియని మహిళ సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆ అనుంపల్లి అడవిలో గుర్తు కోసేసి తర్వాత ఆమె ఆడవాళ్ళు కనబడకూడదని పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. మొత్తము సగం బాడీ కాలిపోయింది, సగం బాడీ అట్లే ఉండింది. ఈ విషయంలో చుట్టుపక్కలంతా గాలి ఇచ్చి తర్వాత దేహానికి పోస్ట్ మార్టం చేయించి దేహం ఎవరిదనేది చనిపోయిన ఆమె ఎవరనేందుకు మా రాయచోటి పోలీసు బాగా కృషి చేసి చివరికి ఈమె రాయచోటికి చెందిన 50 సంవత్సరాల మహిళ, పేరు కళావతి, భర్త కూడా ఇక్కడ లేడు, భర్త కోయిట్లో ఉంటాడు, ఒకటే ఆడమనిషి ఉంది అనేసి కనుక్కోవడం జరిగింది. దాని తర్వాత మా వాళ్ళు పరిశోధించి ఆమె చెప్పిన వాడు ఆటో డ్రైవర్ గురవయ్య అసలాపురం గ్రామం రామాపురం మండలంగా ఇన్ఫర్మేషన్ రాబడింది. దాని మేరకు ఆటో డ్రైవర్ అయిన గురవయ్యని సెక్యూర్ చేసుకొని అతన్ని విచారించగా తానే మహిళని చంపినట్టు, తను ఆటో డ్రైవర్ కాబట్టి ఆటోలో ఆమెను సుడ్డుపల్లి వరకు ఎక్కించుకొని పోతానని చెప్పేసి ఆమెను ఆటోలో ఎక్కించుకెళ్ళి మధ్యలో అనుంపల్లి రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర తీసుకెళ్ళి గొంతు కోసి చంపినట్టు. దేనికోసం ఇది జరిగిందనుకుంటా అంటే ఆమె అతనికి అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పులు తీసుకునేందుకు ఆమె మెళ్ళ ఉండే బంగారు చైను మాటీలు వీటి కోసం ఆమె చంపినట్టుగా మేము నిర్ధారించుకున్నాము. తర్వాత చంపిన తర్వాత కత్తిని కూడా పక్కన నీళ్ళతో కడిగేసి పక్కన వేరే పొదల్లో వేసుకోవడం జరిగింది. కత్తిని కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళకి సంబంధించిన సెల్ ఫోను ముద్దాయిల ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇదంతా పకడ్బందీగా విత్ ఇన్ 2 వీక్స్లో చాలా తొందరగా మా వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీని గుర్తించి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం చాలా అభినందనీయము. ఈ విషయంగా మా ఎస్పీ గారు మా స్టాఫ్ను కూడా అభినందించారు. మా ఎస్ఐ సుధాకర్ రెడ్డికి, సిఐలు నరసింహారెడ్డి, మహమ్మద్ షరీఫ్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ మహిళ ఒక చిన్న టిఫిన్ అంగట్లో పనిచేసేది, పోకులు కడగడం అది. ఆ క్రమంలో వీడు టిఫిన్కి పోయేవాడు ఆటో డ్రైవర్. ఆ క్రమంలో మహిళతో కూడా పరిచయం అయిపోతుంది. ఇంతవరకు ఏం రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నీ విచారించాము, ఎవరు లేరు, ఒక్కటే జాము.